అలాగే గౌరవనీయ అక్కినేని నాగార్జున గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. దయచేసి సమంత గారిది కూడా పెట్టండి ఒకసారి. ఎస్ సార్, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలన్నీ కూడా గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, ఎస్ అసంబంధం అండ్ అలాగే అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి నాగార్జున గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రకాష్ రాజు గారు కూడా దీనికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సమంత గారు కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. అండ్ ముఖ్యంగా ఎస్ కొండా సురేఖ గారు ఈ సందర్భంగా కొంతమంది కొండా సురేఖ గారు వరంగల్లో ఉన్నవాళ్ళు ఆవిడ లాంగ్వేజ్ ఏంది ఏంది అనేది కొంతమంది మరి నిన్నటి నుంచి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎంత నీచాది నీచంగా